ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యమని వ్యాక్సినేషన్ లో రాష్ట్రంలోనే కరీంనగర్ ప్రథమ స్థానంలో ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మంత్రి నగదు బహుమతులు అందించారు. అధికారుల చిత్తశుద్ది, ప్రజాప్రతినిధుల చొరవతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సంపూర్ణమైందన్నారు. ఒకప్పుడు కరోనా కేసుల్లో సంచలనం రేపిన జిల్లా వ్యాక్సినేషన్ లో మొదటి స్థానంలో నిలిచి సామాన్యులకు ఓ భరోసా ఇచ్చిందన్నారు. ఇంతకీ ఏం జరిగింది అక్కడ, కారణాలేంటి తెలుసుకోవాలంటే సివిఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. మరి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 2001లో సింహ గర్జన ద్వారా కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద సభ పెట్టి కూడా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విజయ కేతనం కూడా ఎగిరేసి రాష్ట్రాన్ని కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు కూడా నీటిని ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఏ కార్యక్రమం ప్రారంభించినా కానీ కరీంనగర్ నుంచి కూడా ప్రారంభించడం కేసీఆర్కు ఒక సెంటిమెంట్గా భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ పాజిటివ్ కేసు కూడా రావడంతో మాత్రం జనాలు మొత్తం భయాందోళనకు గురి కావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కూడా రేకెత్తింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అభివృద్ధిలో, అదేవిధంగా మరొకసారి ఏదైతే కోవిడ్ కేసులు కూడా ప్రారంభం కూడా కరీంనగర్ నుంచి రావడంతో మాత్రం దీన్ని ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా సీరియస్గా తీసుకోవడమే కాకుండా దాన్ని శాయశక్తులకు కూడా దాన్ని తరిమికొట్టేందుకు, కరోనాను తరిమికొట్టేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేయడంలో సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోస్తో 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండవ డోసు కూడా కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో మాత్రం రెండవ డోసు కూడా 100.14% కూడా కంప్లీట్ చేసుకొని ఆ సక్సెస్ సంబరాలు కూడా జరుపుకోవడం తెలంగాణ రాష్ట్ర 2020లో ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడుతుంటే మన దేశం సేఫ్ అనుకున్న క్రమంలో ఒక్కసారిగా 17 మార్చిన కరీంనగర్లో ఇండోనేషియా నుండి వచ్చిన వారు కరోనాతో తిరగరాని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో ఒక్కొక్కరిని ఐసోలేషన్ సెంటర్కి తరలించి వైద్యం అందించారు. అప్పటికీ కరోనాకు మందులు లేవు, వ్యాక్సిన్స్ రాలేదు, ఐసోలేషన్ ఒక్కటే మార్గం. ఆ తర్వాత దేశంలో పెరిగిన కేసులు, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్, గ్రీన్ జోన్ ప్రాంతాలుగా లాక్డౌన్ పరిణామాలు ఎవరూ మర్చిపోలేదు. ఇదంతా గతం. కోసం ఒక ప్రత్యేక గంటేంతర దివసం, ఎందుకంటే ఇవాళ మన జిల్లా మొత్తం 100% రెండవ వ్యాక్సినేషన్ డోస్ పూర్తి సమాప్తం చేశాము. సార్, అవర్ టార్గెట్ వాజ్ 7.9 lakhs సార్. అవుట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 104% ఆఫ్ ఫస్ట్ డోస్ and second dose 100.2% today. This could have been possible because of two reasons, sir. Number one, leadership. They say when the leader is right, team can do wonders. We got that leadership in the form of the direction and regular review that we got from our district collector, and the encouragement that you gave us during last few meetings, where you gave us the target of 100% by 26 January. That extra push, that extra encouragement our team got on that day, and then we could do even better. And the second most important reason is a coordinated effort between all line departments. Manamu ensure chesamu that COVID-19 ipudu oka pedda mahamari, idi okare health department badhyata ledu. To fight it, entire district administration has to work together. ఎందుకంటే లోకల్ బాడీస్ నుంచి ప్రతి ఒక్కరు ఆఫీసర్లు మనకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ఇవాళ నేను మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మోస్ట్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ డిఎంహెచ్ఓ, డిఐఓ, అండ్ దెన్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఈరోజు కరీంనగర్ కోసం ఒక ప్రత్యేక గంటేంతర దివసం, ఎందుకంటే ఇవాళ మన జిల్లా మొత్తం ప్రతిరోజు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సండే అయినా సరే, పండగ అయినా సరే, ప్రతిరోజు వారు చేసిన వల్లనే ఇంత కృషి చేయడం జరిగింది సార్. ప్రత్యేకంగా డిఎంహెచ్ఓ గారు,
డిఓ గారు వారి టీం అందరికి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ ప్రత్యేక ధన్యవాదాలు మోటివేషన్, కంటిన్యూస్ మోటివేషన్, కంటిన్యూస్ సపోర్ట్ మా మినిస్టర్ గారు చేశారు. వారు ప్రతిసారి సార్ మనం ఎంత పొజిషన్లో ఉన్నాం, వెళ్ళమనే చేయాలి, ఇంకా వెళ్ళ ముందుకు వెళ్ళాలి. ఈవెన్ లాస్ట్ వీక్ జరిగిన ప్రోగ్రాంలో కూడా సార్ వారికి మోటివేషన్ చేసి ఇన్సెంటివ్ కూడా ఇస్తాం సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడే కాకుండా క్యాబినెట్లో కూడా మన జిల్లా గురించి ఇలా చేస్తున్నాం చెప్పి క్యాబినెట్లో మినిస్టర్ సీఎం గారు అదేవిధంగా మిగతా అధికారులు కూడా కరీంనగర్ మోడల్ ఫాలో చేయండి, కరీంనగర్ ఎలా ఫాస్ట్గా చేస్తున్నారో అదేవిధంగా అన్ని జిల్లాలు చేయడానికి కృషి చేసిన మినిస్టర్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అదేవిధంగా అన్ని ఎమ్మెల్యేస్, ఎంపీస్, అదేవిధంగా ఎమ్మెల్సీస్ ప్రత్యేకంగా అందరూ సపోర్ట్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు వారే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇన్ చైర్మన్గా ఉంటారు సార్. వారు జిల్లా పరిషత్ టీమ్స్ అందరూ కూడా కంటిన్యూస్గా ఎంపీడీఎస్తో మాటలు చేసుకోండి. ఎంపీడీఓస్, ఎంపీఓస్, అక్కడ ఉన్న ఎంపీపీస్, జెడ్పీటీసీస్ అందరూ కోఆపరేట్ చేశారు సార్. దాని ఒక మూమెంట్గా తయారైంది, చాలా ఈజీగా చేయడం జరిగింది సార్. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు వీరితో పాటు సర్పంచెస్, స్థానిక సర్పంచెస్ కూడా ముందుకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలను మోటివేట్ చేసి, కార్పొరేటర్స్ కూడా మోటివేట్ చేసి, మేయర్స్ అందరం, మేయర్ అండ్ మున్సిపల్ చైర్మన్ కూడా వారు కూడా దీనిలో చాలా పకడ్బందీగా చేయడం జరిగింది సార్. ఈ ప్రివెంటివ్గా పని చేసేమన్నా ఎక్కువ మన కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది, కరోనా అవుట్ బ్రేక్ అవకాశం ఉంటుంది. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రత్యేకంగా మీరు చేసిన ప్రతిరోజు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సండే అయినా సరే, పండగ అయినా సరే, ప్రతిరోజు వారు చేసిన వల్లనే ఇంత కృషి చేయడం జరిగింది సార్. ప్రత్యేకంగా డిఎంహెచ్ఓ గారు, డిఓ గారు, వారి టీం అందరికి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ ప్రత్యేక ధన్యవాదాలు మోటివేషన్, కంటిన్యూస్ మోటివేషన్, కంటిన్యూస్ సపోర్ట్. హావింగ్ ఫైట్స్ విత్ ద హస్బెండ్స్ దెన్ మోటివేటింగ్ దెమ్సెల్ఫ్ టు జాయిన్ ఇన్ అవర్ ఫైట్. We all did this, sir. It is not possible because only one-handed health department is here. Once again, I thank all Praja Pratinidhis. I have seen everybody participating in field level and motivating them from starting from local ward members, sarpanches, MPPTs, MPTCs, everybody, sir. So this fight for Karimnagar, when we started fighting for COVID, when we were all together, even in the vaccination, we are the number one, sir. Thank you, sir. Sir, one ఒకప్పుడు కరోనా అంటే కరీంనగర్ భయపడేది, కానీ మనందరం ఒక పట్టుదలతోటి ఈరోజు కరీంనగర్ అంటే కరోనాకు భయపడే స్థాయికి తీసుకొచ్చినామంటే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రజాపతులకు, అధికారులకు, ఆశా వర్కర్లకు, మున్సిపల్ సిబ్బందికి, ఏఎన్ఎంకు, డాక్టర్లకు, మీరందరికి కూడా ప్రత్యేకంగా వారి కృతజ్ఞతను అభినందన తెలియజేసుకుంటున్నాం. మీరు చేసిన కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం, ఒక సేవగా భావించుకుంటున్నాం. ఈ కార్యక్రమం వృధా పోదు, మీరు చేసిన సేవ వృధా పోదు. ప్రజల నుంచి మంచి దివనార్థం వచ్చి ఆ మీ కుటుంబాన్ని కాపాడుతాయి. అవి అంత మంచి దైవ కార్యక్రమంగా మీరు పాల్గొన్నారు, మాటలు రాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, మనం ప్రజలకు ఇచ్చేది ఒకటే, ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలి. వేల కోట్ల రూపాయలు ఉన్నవాడు కరోనాలో చనిపోయిండు, వేల కోట్ల రూపాయలు కూడా కరోనా బారి నుంచి కాపాడాలకపోయింది, అంత పెద్ద డబ్బు. కానీ వైద్యం మాత్రమే ఆ ప్రాణాన్ని కాపాడింది, ఆ జీవిని కాపాడింది. అందుకే ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే మంచి వైద్యం అందించాలి. మొదటి డోస్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చినా కూడా చాలా వరకు కూడా ప్రాణాలు కాపాడినాం. కానీ రెండో డోస్ వ్యాక్సినేషన్ చేయడం వల్ల మూడో వేవ్ వచ్చింది. రెండో అన్నిటికంటే ముందు మీరందరూ ఇవాళ కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు, గంగుల కమలాకర్ గారి సూచనలతోని జిల్లా కలెక్టర్ గారు మరియు ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు, స్టాఫ్ నర్సులు, రెవెన్యూ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ మరియు అధికారులందరికీ కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా ఉన్నందుకు, మరియు సౌత్ ఇండియాలో కూడా నంబర్ టూ ఉన్నందుకు, మరియు దేశంలో కూడా నంబర్ ఫోర్ ఉన్నందుకు మీ అందరికీ నా చేతులు జోడించి శిరస్సు ఉంచి అభినందనలు తెలుపుతా ఉన్నా. ఇది కేవలం వ్యాక్సిన్ రావడంతో దేశంలో పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పేరు మరోసారి తెర మీదకి వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ల ప్రక్రియలో కరీంనగర్ ముందంజలో ఉంది.
తెలంగాణలో మొదటి స్థానంలో ఉండగా దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండవ డోసు వ్యాక్సినేషన్ ను 100% పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వేడుకలు నిర్వహించారు. జిల్లాలో మొదటి డోసు అదేవిధంగా రెండో డోసు కూడా పూర్తిగా వ్యాక్సినేషన్ 100% కంప్లీట్ కావడంతో మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సంబరాలు జరుపుకున్న పరిస్థితి. అదేవిధంగా ఈ బుట్టరాజరాం కాలనీ, అదేవిధంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగాధర, కేశవపట్నం, అదేవిధంగా సైదాపూర్ ఇలాంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన సొంత డబ్బులతో ఒక్కొక్క పిహెచ్ఐ సెంటర్కు 100,000 రూపాయల చొప్పున కూడా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అదేవిధంగా ఇక్కడ ఉన్న డిఎంఎండిహెచ్ఓ జుబేరియా, ఇటు పిహెచ్సి సెంటర్లకు సంబంధించిన అధికారులే కానీ అదేవిధంగా వైద్యాధికారులకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కూడా కంగ్రాచులేషన్ కూడా మంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా 100% సెకండ్ డోస్ కూడా కంప్లీట్ కావడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా అభినందించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మొదటిసారిగా ఏదైతే కరోనా కరీంనగర్లో రావడం, మళ్ళీ ఇప్పుడు రెండవసారి చూసుకున్నట్లయితే కరోనాను తరిమి కొట్టడంలో కూడా కరీంనగర్ ముందంజలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేయడమే ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో, భవిష్యత్తు కాలంలో కూడా కరీంనగర్ మాత్రం అభివృద్ధికి ఒక కీలకంగా కూడా మారుతుందని కూడా మనం ఆశిద్దాం. కరీంనగర్ వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెండవ డోసు వ్యాక్సినేషన్ వేగవంతంగా పూర్తి చేశారు. కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం విజయవంతం అవడం పట్ల జిల్లా కలెక్టర్ ఆనందం వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. మూడవ దశ కోవిడ్ను కూడా కట్టడి చేసే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కరీంనగర్ జిల్లా యంత్రాంగం చేసిన పనితీరు ఈరోజు సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం బూస్టర్ డోస్తో పాటు 18 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న వ్యాక్సినేషన్పై దృష్టి సారించారు.